ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తిరు కుటుంబ మహోత్సవము మొదటి పట్టణము పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ప్రభువు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు అతని ప్రార్థనను దేవుడు ఆలించును తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే నాయన వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము అతడు జీవించియున్నంత వరకు కష్టపెట్టకుము అతడికి మతి తప్పినను నీ వాదరముతో చూడవలిను నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపుచూ అతని మార్గములో నడుచు నరులు ధన్యులు ఈ లోకములకు సంబంధించిన క్రైస్తవ జీవితము రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొలసీలకు రాసిన లేఖం మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొలసీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు సహోదరులారా మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవరుచుకొనుడు ఎవడైనను మరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలేను మిమ్ము ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలేను వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలించును ఏలనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండి పిలువబడితిరి కనుక కృతజ్ఞతలై ఉండు క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా గానము చేయుడు మీ హృదయాంతరాలముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు మీరు చేసెడి ప్రతీ కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు ప్రీతిపాత్రులగుదురు అన్ని విషయములలోనూ విధేయులగుడు ఇందువలన మీరు క్రైస్తవుల మధ్య ప్రీతిపాత్రులగుదురు తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు ఏలనా వారికి అధైర్యము కలగవచ్చును కదా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము తల్లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభైవ వచనము వరకు మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నట్లు ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఎరుషులేమునకు తీసుకొని పోయిరి చట్టప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావరముల పిల్లలనైనను సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యరుషులేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని ఎందు ఉండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచే వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రా ఏలుయులకు మహిమను చేకూర్చి వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనిను ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలియులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను ఆమె ఆశేరు వంశీయుడగు ఫనియేలు పుత్రిక ఆమెకడు హృదురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత ఎనిమది నాలుగు సంవత్సరములుగా విధవరాలై చెంతనే ఉండిపోయేను ఉపవాసములు ప్రార్థనలు చేయిచూ రాత్రింబవల్లు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణమునని దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను ఇరుషలేము విముక్తికై నిరీక్షించువారందరికూ ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పఠనముగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢాకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక